మద్యను వలె గర్జించుము, దావీదు వలె ధైర్యము ఉండుము, విద్యను వలె గర్జించుము, దావీదు వలె ధైర్యము ఉండుము, స్తెఫను వలె హతసాక్షిమైన ఈ ప్రాణమునే తారబోయువా, స్తెఫను వలె హతసాక్షిమైన ఈ ప్రాణమునే తారబోయువా. క్రైస్తవుడా ఓ క్రైస్తవుడా, సైనికుడా ప్రభు సైనికుడా, క్రైస్తవుడా ఓ క్రైస్తవుడా, సైనికుడా వీర సైనికుడా. జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ మిత్రులారా, ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఆధ్యాత్మికంగా బలపడుచు ప్రభు కృపలో మీరు వర్ధిల్లాలని ఈ టీవీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాము. మరి అంతేకాక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళు అనేకులు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నప్పుడు మీ కొరకు శ్రద్ధగా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి టీవీ కార్యక్రమాన్ని మీరు చూడటం మాత్రమే కాకుండా మీరు పొందిన అనుభవాలు మాతో పంచుకోండి. అంత మాత్రమే కాదు, ఈ టీవీ కార్యక్రమం అనేది ఎంతో ఖర్చుతో ప్రయాసతో కూడింది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనుక ఈ టీవీ కార్యక్రమానికి మీరు కొంత విరాళం కూడా పంపి ఈ టీవీ పరిచర్యను మీరు బలపరుస్తారని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మా దగ్గర ఏమీ లేకపోయినా ఒకటి మాత్రం ఉంది, అదేంటో తెలుసా? సువార్త ప్రకటించాలనే భారము మాలో ఉంది. ఆ ఒక్క భారాన్ని తీసుకుని దానిని మాత్రము కలిగి ఉండి మీకు సువార్త ప్రకటిస్తున్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు వింటున్న తరువాత ఈ పరిచర్య కొరకు ముఖ్యంగా ప్రార్థన చేయండి. ఈ పరిచర్యలో మీరు బలపడుతుంటే కనుక దీన్ని ఇంకా అనేకులకు అందజేయురాగున మీ విరాళములు మీ కానుకలు ఈ పరిచర్యకు అందించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది నాని మరొక వాక్యాన్ని విందాం. మనం బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే బైబిల్లో ఎంతోమంది తల్లులు తండ్రులు, స్త్రీలు పురుషులు, సేవకులు సేవకురాండ్రు, ప్రవక్తలు లేవీయులు యాజకులు, ఇలా ఎంతోమంది గురించి బైబిల్లో మనకి అద్భుతమైన పుస్తకం పరిచయం చేస్తుంది. మనకి ఎంతోమందిని పరిచయం చేసింది. అందులో ప్రవక్తలు ఎంతోమంది బైబిల్లో ఉన్నారు. మరి దేవుని కొరకు బహు బలముగా వాడబడినటువంటి ప్రవక్తలు బైబిల్లో ఎందరినో బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. ప్రవక్త అనే మాటకు అర్థం ఇతను చేసే పని ఏంటి అనగా, దేవుని సంగతులు శ్రద్ధగా విని మనుషులకు చెప్పాలి, మనుషులు చెప్పే సంగతులు శ్రద్ధగా విని దేవునికి చెప్పాలి. దేవునికిని మనిషికిని, దేవునికిని మానవులకును మధ్యవర్తిగా ఉండి కార్యాలు జరిగించేవాడే ప్రవక్త. ఇలాంటి పనిని దేవుడు ఒక ప్రవక్తగా కొందరి మనుషులను దేవుడు నియమించుకుని ఏర్పరచుకుని అభిషేకించి ఆయన వాక్కునిచ్చి ఆయన దర్శనములిచ్చి ఎంతోమంది ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు. అందులో ఒక ప్రవక్త, ఈ ప్రవక్తను గురించి మరి మీకు చెప్పే ముందు, ఆయన మనలాంటి సామాన్యమైన మానవుడే అయినప్పటికీ దేవుని కొరకు బహు రోషము కలిగినటువంటి కార్యాలు చేశాడు. ఆయనే ఏలియా. మనలాంటి స్వభావం కలిగిన వాడైనప్పటికీ మరణము చూడకుండా ఈ లోకంలో సజీవుడిగానే పరలోకం వెళ్ళిపోయాడు. ఇంత గొప్ప ప్రవక్తను గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు కార్యక్రమాలు శ్రద్ధగా వింటూ ఉంటే ఈ ప్రవక్తను గురించి కొన్ని విషయాలు మనం కొంచెం లోతుగా చక్కగా తీరిగ్గా ఆలోచిద్దాం. దేవుడు ఏలియా ప్రవక్తను ఏర్పరచుకుని గిలాదు ప్రదేశం నుంచి దేవుడు ఆయన తీసుకుని వచ్చి ఇశ్రాయేలు దేశంలో ఆయన ప్రవేశపెట్టి ఆయన కార్యక్రమాలు దేవుని పరిచర్యను ఏలియా ద్వారా జరిగించుకున్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన జీవించిన దినాలలో, ఆయన సేవ చేసినటువంటి దినాలలో 7 అద్భుతాలు చేశాడు. ఈ 7 సూచక క్రియలను గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. దానికి ముందు ఏలియాను దేవుడు వాడుకోకముందు
ఏలియాను దేవుడు ఒక చక్కటి పరిచర్య కొరకు సిద్ధపరిచాడు. ఆయన పరిచర్య కొరకు ఏలియాను సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు అంటే, దేవుడు ఎప్పుడైనా సరే ఒక విషయం మనం మర్చిపోవద్దు, దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు తన పరిచర్య కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన చెప్పినటువంటి విధానాలు ఆ వ్యక్తికి నేర్పిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి విధేయుడై నేర్చుకోగలిగితే దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఆ వ్యక్తి ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఏలియాకు దేవుడు ఒక 4 ఆజ్ఞలు దేవుడు ఏలియాకి ఇచ్చాడు. ఈ 4 ఆజ్ఞలు ఏలియా పాటించటం వల్ల ఈ ఏలియాను దేవుడు బహు బలముగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏలియాకి ఇచ్చిన ఈ 4 ఆజ్ఞలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, మొదటిగా ఏలియాకు దేవుడు ఒక మాట చెప్పాడు. మొదటి రాజులు గ్రంథము 17:3 దేవుడు ఏలియాతో ఏమన్నాడంటే, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యార్ధానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. మొదటి ఆజ్ఞ ఏంటి అనగా, ఏలియాను దేవుడు ఇశ్రాయేలు దేశానికి అనగా ఆ దేశాన్ని పరిపాలిస్తున్న అహాబు, ఎజబెలు అనే ఈ ఇద్దరు రాజు రాణీల దగ్గరికి దేవుడు పంపించి ఒక వర్తమానం, ఒక హెచ్చరిక వాళ్ళకి ఇచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నీవు పోయి కెరీతు వాగు దగ్గర దాగియుండుము అన్నాడు. ఇది మొదటి ఆజ్ఞ. కాబట్టి ఏలియాను దేవుడు వాడుకోవాలి. దేవునికి చాలా పని ఉంది ఏలియాతో దేవునికి చాలా పని ఉంది కాబట్టి దేవుడు వెంట వెంటనే వెళ్ళి చేసేయమని చెప్పలేదు. ఏలియాను కొంతకాలము దాగి ఉండమన్నాడు. ఎక్కడ అనగా, కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. అక్కడ ఒక గుహ ఉంది, ఆ గుహలో ఉండము. అక్కడ ఒక వాగు ఉంది, ఆ వాగు నీరు తాగుము. అంతేకాదు, ఏలియా యొక్క పోషణార్థము దేవుడు కొన్ని కాకులకు ఆజ్ఞాపించి, ఆ కాకుల ద్వారా నీకు ఆహారం పంపిస్తాను, అవి తిని నువ్వు అక్కడ దాగి ఉండుము అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఏలియా కొంతకాలం ఒంటరిగా కూర్చుని, ఏకాంతంగా కూర్చుని దాగి ఉండి దేవుని దగ్గర గడపవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకనగా, ఏలియాను దేవుడు ఒక బలమైన సాధనంగా వాడుకునే ముందు, ఒక బలమైన సూచక క్రియలు చేసే వ్యక్తిగా ఆయన ప్రార్థించినప్పుడు, వర్షం కురవటానికి, వర్షం ఆగిపోవటానికి, అగ్ని దిగటానికి, అనేక మంది సైనికులు అక్కడ అంతమొందటానికి, మరి ముఖ్యంగా అగ్నిని దింపటానికి, చనిపోయిన వెదవరాలి కుమారుణ్ణి బ్రతికించటానికి, ఈ సూచక క్రియలన్నీ ఏలియా చేయాలంటే, ఏలియా మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే దాగి ఉండుము అన్నాడు. అనగా దాగి ఉండుము అనగా నేర్చుకోవాలి. కొంత దాగి ఉండి కొన్ని విషయాలు నేర్చుకోమన్నాడు. అంటే ఎవరికి కనబడొద్దు అన్నాడు. బహుశా నేను అనుకుంటాను, ఆ దాగి ఉండటం ఈనాడు మనం ఎలాగా దాన్ని అర్థం చేసుకోవాలంటే, మరుగై ఉండి కొన్ని విషయాలు నేర్చుకో, బైబిల్ దగ్గర కూర్చుని కొన్ని విషయాలు నేర్చుకో, సంఘములో కూర్చుని కొన్ని విషయాలు నేర్చుకో, సేవకుడి దగ్గర కూర్చుని కొన్ని విషయాలు నేర్చుకో, బైబిల్ ట్రైనింగ్ రూపంలో కొన్ని విషయాలు నేర్చుకో, పరిచర్య ద్వారా కొన్ని విషయాలు నేర్చుకో. కనబడకు కానీ పనిచేయి, దాగి ఉండటం నేర్చుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, మనలను మనము తగ్గించుకుంటేనంట తగిన సమయం వచ్చినప్పుడట దేవుడు అలాంటి వారిని హెచ్చిస్తాడట. చూసారా, తగ్గించుకుంటామంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండమన్నాడు. దేవుని చేతి క్రింద మరుగై ఉండిన వ్యక్తిని దేవుడు తన చేతులతో సమయం వచ్చినప్పుడు లేపి హెచ్చించి బలముగా వాడుకుంటాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను దాగి ఉండమంటున్నాడు. దాగి ఉండు, నేర్చుకునేవాడిగా ఉండు, ప్రార్థించే వ్యక్తిగా ఉండు. మొదటి ఆజ్ఞ నేర్చుకో. యేసు ప్రభువే బోధకుల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు కదా, సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త ఏలీ అనే యాజకుడి దగ్గర నేర్చుకున్నాడు కదా, గొప్ప యుద్ధ సూర్యుడైన యెహోషువ మోషే చెప్పినట్లల్లా చేసి నేర్చుకున్నాడు కదా. దాగి ఉండటం నేర్చుకోవాలి. మొదటి ఆజ్ఞ దాగి ఉండుము. కెరీతు వాగు దగ్గర ఒంటరిగా ఉండమన్నాడు. ఏకాంతంగా ఒక్కడే ఒంటరిగా ఉండాలి, ఎవరితో సంబంధం లేకుండా. దేవునితో మాత్రమే ఏలియా సంబంధాన్ని పెంచుకోవాలి. దేవునితోనే తన సంగతులు చెప్పుకోవాలి. తనకి ఏది కావాలన్నా దేవుణ్ణి అడగాలి.
ఏ మనిషిని అడగటానికి వీలు, ఎందుకంటే అక్కడ మనుషులు ఉండరు కదా. ఏ మనిషి సంచారం లేని ఒక ఏకాంత స్థలంలో దేవుడు ఏలియాని పెట్టి దాగి ఉండమన్నాడు. మొదటి ఆజ్ఞ దాగి ఉండమన్నాడు. మంచిది. జీవితం అంతా దాగి ఉండటమే కాదు, ఒక టైం వచ్చిన తర్వాత అదే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 17:8 దేవుడు ఆ దాగి ఉన్నటువంటి ఏలియాను దేవుడు ఒక టైం వచ్చిన తర్వాత అన్నాడు, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఇప్పుడు దాగి ఉన్న ఏలియా బయటకు రావాలి, బయటకు రమ్మన్నాడు దేవుడు. రెండో ఆజ్ఞ ఏంటంటే బయటికి రా, ఇప్పటిదాకా దాగి ఉన్నావు కదా, ఇప్పుడు బయటకు రా. బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి? ఒక సామాన్యమైన ఒక నిరుపేదరాలైన ఒక విధవరాలు అయిన సారేపతు అనే ఒక చిన్న కుగ్రామంలో ఉన్న ఒక విధవరాలి ఇంటికి నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అన్నాడు. రాజుల గృహాలలోనికి వెళ్ళమనలేదు ఏలియాని. ఏలియాని పోషించటానికి దేవుడు ఒక గొప్ప రాజునో ఒక మంత్రినో లేక అధికారినో లేక ఒక గొప్ప ఉద్యోగస్తునో ఏలియాకు చూపించలేదు. కానీ ఒక సామాన్యమైన విధవరాలును దేవుడు ఆయనకు చూపించాడు. అసలే కరువు కాలం అది. దేశమంతా వర్షాలు లేక, తిండి లేక, తాగే నీరు లేక దేశమంతా కొట్టుమిట్లాడిపోతూ ఉంది. తినటానికి ఎక్కడ తిండి లేదు, మనుషులకి పని లేదు. తిండి లేక చాలామంది దేశంలో చచ్చిపోతున్నారు. పశువులు చచ్చిపోతున్నాయి, మనుషులు కూడా చనిపోతున్నారు. దేశమంతా చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. తాగే నీళ్లు కూడా లేక రాజు కూడా చాలా కలవరపడుతున్న దినాలలో దేవుడు ఒక సామాన్యమైన సారేపతిలో ఉన్న ఒక విధవరాలి ఇంటికి దేవుడు ఏలియాను వెళ్ళమన్నాడు. అప్పటి వరకునేమో కాకులు పోషించే ఏలియాని ఇప్పుడు దేవుడు నేను బయటికి రమ్మంటున్నాడు. దాగి ఉన్న నీవు బయటికి రా, వారు మనసు పొందావు, రక్షించబడ్డావు, బయటకు రా, సాక్ష్యం చెప్పు, సేవకుడితో ప్రయాసపడు, పరిచర్యలో పాల్గొను, బయటకు రా, దేవుడు నిన్ను పోషిస్తాడు. అయ్యో నా బ్రతికేలాగా ఈ కరువు కాలంలో నేను ఎలా బ్రతకను అని అనుకోవద్దు, బయటకు రమ్మన్నాడు దేవుడు ఏలియాని. ఏలియా బయటకు వచ్చిన తర్వాత వెధవరాలి ఇంటికి వెళ్ళాడు. ఆమె కూడా కరువులోనే ఉంది. ఆ ఇంటికి వెళ్ళాడు. ఏలియాని చక్కగా స్వీకరించింది ఈ సారేపతు విధవరాలు. అసలే కరువు కాలం. ఏలియా ఇంటికి వెళ్ళాడు. ఏమి అర్థం కాని పరిస్థితిలో అక్కడికి వెళ్ళి, అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. మంచిదామె, దాతృత్వం కలిగిన ఆమె, కరువులో ఉన్నా కూడా కొంచెం నీళ్లు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. అమ్మ కొంచెం అప్పం ఉంటే పెడతావా అన్నాడు. అయ్యా ఉన్న పరిస్థితి ఇది, అసలు కరువులో ఉన్నాం, కొంచెం ఉంటే నేను నా బిడ్డ తిని ఈ పూట తిని చనిపోదామనుకుంటున్నా, మరేమంటావు అని నిజం చెప్పింది. ఏలియా అన్నాడు, భయపడకు, నేను నాయంతట నేను రాలేదు, దేవుడు నన్ను పంపితే వచ్చాడు. నిజమే, దేవుడు పంపిన దైవజనుడైనా, దేవుడు పంపిన మనిషి అయినా, మన ఇంటికి వచ్చినా, మనతో మాట్లాడినా, మన నిమిత్తం ప్రార్థన చేసినా, మనల్ని దీవించిన ఆ దీవెన, ఆ ఫలితం, ఆ ఆశీర్వాదం తప్పక ఉంటుంది. కాబట్టి ఏలియా ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఏలియాను ఆమె గౌరవించి, కరువులో ఉండి కూడా ఆమె ఆకలితో ఉండి ఏలియాకు కడుపు నింపినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఏలియా ప్రార్థన ఫలితం ఆ ఇల్లంతా ఆశీర్వదించబడింది. సమృద్ధి అయిన ఆహారం, ఆమె కుమారుడు, ఆ ఇంట్లో ఉన్న వారందరూ చక్కటి భోజనం చేశారు. ఏలియా దేవుని మాటకు లోబడి సారేపతి ఇంటికి వెళ్ళటం వల్ల, దేవుని మాటకు లోబడటం వల్ల ఏలియా ఆ ఇంటిలో ఉన్న సారేపతు కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళితే, చెప్పమన్న మాటలు చెప్తే, ఉండమన్న రీతిగా ఉంటే దేవుడు నిన్ను పోషిస్తాడు. నిన్ను బట్టి అనేకులను నిన్ను దీవనకరంగా ఆశీర్వాదకరముగా చేస్తాడు. మూడవ ఆజ్ఞ అదే రాజుల గ్రంథం 18:1 దేవుడు మరొక మాట చెప్పాడు. దాగి ఉన్నాడు మంచిదే, మరి సారేపతి ఇంటికి వెళ్ళాడు మంచిదే, అక్కడేం పెద్ద శోధన పరీక్షలు రాలేదు. ఇప్పుడు ఏలియాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడంటే, నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను, నువ్వు వెళ్ళి అహాబును దర్శించుము. 18:1 బహుశా ఈ మాట ఏలియాకు పిడుగులాంటి మాటగా ఉంది.
ఎందుకంటే అహాబు అనే రాజు ఏలియాను చంపటానికి చూస్తున్నాడు. ఏలియా వల్ల ఈ దేశం కరువు వచ్చేసింది. ఏలియా ప్రార్థించటం వల్ల మా దేశంలో కరువు వచ్చింది, వర్షం ఆగిపోయింది, ఏలియాను చంపేద్దామని భటుల్ని, రక్షక భటుల్ని దేశమంతా సంచరింపచేస్తున్నాడు. ఏ రాజు అయితే చంపబోతున్నాడో ఆ రాజు దగ్గరికి దేవుడు ఏలియాను వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు ఏలియా దేవుని ఆజ్ఞకు లోబడేవాడైతే అహాబును దర్శించటానికి వెళ్ళాలి. అహాబును దర్శించాలంటే ఏలియాకు ఎంతో గుండె ధైర్యం కావాలి. ఎందుకంటే చంపటానికి చూస్తున్న అహాబును ఎదుర్కోవాలంటే అహాబు కంటే ధైర్యము ఏలియాకు కావాలి. అహాబుకు బోళ్ళంత అన్న ఉంది, సైనిక బలం ఉంది, దేశం అతని వెంట ఉంది. మరి ఏలియాకు ఎవరున్నారు? అండ ఏలియా దగ్గర సైనికులు ఉన్నారా? ఏలియా దగ్గర కనీసం తోటి సేవకుడు కూడా అప్పటికి తయారు కాలేదు. ఏలియా ఒక్కడే అహాబును దర్శించటం అంటే చిన్న విషయం కాదు. ఆయనను ఏలియా దేవుణ్ణి సేవిస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవునితో జీవిస్తున్నాడు. కాబట్టి అహాబు కంటే ధైర్యశాలిగా వెళ్ళి ఏలియా నిలబడవలసి వచ్చింది. నేను వర్షం పంపబోతున్నాను, వెళ్ళు అని దేవుడు చెప్పాడు. మూడో ఆజ్ఞ, నువ్వు వెళ్ళి అహాబును దర్శించు, అహాబుతో మాట్లాడు అని దేవుడు చెప్పాడు. ఒక అద్భుత కార్యం నేను చేయబోతున్నాను, నువ్వు వెళ్ళమన్నాడు. రాజుగారి దగ్గర ఏలియా నిలబడవలసిన పరిస్థితి. దేవుని మాటకు లోబడేవాడైతే దేవుడు చెప్పినది ఏ పనైనా, కష్టమైనా ఇష్టంగా చేస్తాడు. నువ్వు నిజంగా దేవుని మాటకు లోబడే మనిషివైతే, దేవునికి విధేయత చూపే వ్యక్తివైతే దేవుడు చెప్పిన మాట నీకు కష్టమైనా దాన్ని ఇష్టంగా చేస్తావు. అది ఎంత కష్టమైనా దాన్ని ఇష్టంగా చేస్తావు. దేవునికి లోబడే వ్యక్తులు దేవుని కోసం దేనినైనా చేస్తారు. అబ్రహామును దేవుడు తన కుమారుడైన ఇస్సాకును బలిగా ఇమ్మన్నప్పుడు తన ఏకైక కుమారుణ్ణి సంతోషంగా ఇష్టపూర్వకంగా ఇవ్వటానికి అబ్రహాం ముందుకు వచ్చాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవునికి ఇవ్వటానికి ఎన్నడూ వెనకాడడు. ఇది నాను, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడవు. దేవుని కోసం ఏమైనా ఇవ్వగలవు. ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చుటకు వెనకాడనటువంటి వాడిగా ఉన్నాడు. వెళ్ళు అని చెప్పినప్పుడు మూడవ ఆజ్ఞ, ఏలియా లోబడి ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితిని తెచ్చుకున్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు. ఈ దేవుడు చెప్పినట్టు ఏలియా వెళ్ళి అహాబును దర్శించాడు. వెళ్ళు, మాట్లాడు, రాజులతో మాట్లాడు, మంత్రులతో మాట్లాడు. దేవుడు చెప్పమన్న మాటను ఎవరికి చెప్పమంటే వారికి మనము ధైర్యంగా చెప్పటం నేర్చుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి అహాబును దర్శించటం అంటే ఏలియాకు అది పెద్ద ప్రమాదంతో కూడిన పనే. అయినప్పటికీ దేవుని మాటకు లోబడ్డాడు. కొన్నిసార్లు దేవుని ఆజ్ఞకు లోబడటం అనేది మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ అందులోనే ఎన్నో దీవెనలు ఇస్తాడు ప్రభు. ఏలియాను దేవుడు ఏడు అద్భుతాలు చేసే వ్యక్తిగా వాడుకోవాలంటే దేవుని ఆజ్ఞ మూడో ఆజ్ఞ ఏమిటంటే అహాబు దగ్గరికి వెళ్ళి నిలబడమన్నాడు. అహాబు దగ్గర నిలబడాలంటే దేవుని ఆజ్ఞకు ఏలియా లోబడవలసి వచ్చింది. కాబట్టి ఏలియా దేవుని మాటకు లోబడ్డాడు, వెళ్ళాడు. మూడో ఆజ్ఞ. ఇక నాలుగో ఆజ్ఞ, ఏలియా అనేక అద్భుతాలు చేసిన తర్వాత దేవుడు ఇంకొక ఆజ్ఞ ఆయనకి చివరిగా ఇచ్చిన ఇంకొక ఆజ్ఞ, నాలుగో ఆజ్ఞ ఏంటంటే మొదటి రాజుల గ్రంథం 19:7 నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయము. ఇక్కడ ప్రభు ఒక మాట చెప్పాడు, ఏమనంటే నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైంది. అంటే ఏలియా అప్పటికే కొన్ని విషయాలు కృంగిపోయాడు, కొన్ని విషయాలు బలహీనుడైపోయాడు, కొన్ని విషయాలకి ఏమీ చేయలేనేమో అనే పరిస్థితికి వచ్చాడు. మానవ స్వభావం ఏలియాని పట్టినప్పుడు, ఏలియా కృంగిపోతున్నప్పుడు దేవుడే తన దూతను పంపించి ఏలియాను ఆదరించి బలపరిచి ధైర్యం చెప్పి దేవుడు ఒక మాట చెప్పాడు, ఏమనంటే నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉంది, కాబట్టి నువ్వు ఇంకా ప్రయాణం చేయాలి. నేను నడవలేను అనొద్దు, నడవాలి. నువ్వు ఇంకా దూరం వెళ్ళాలి, వెళ్ళలేను అనుకో వెళ్ళాలి. నువ్వు ప్రయాణం చేయాలి, నువ్వు అనేక ప్రాంతాలకు వెళ్ళాలి.
దేవుడు ఇంకా ఏలియాను బలపరచటానికి, ఏలియాను ఇంకా సిద్ధపరచటానికి అనేక విషయాలు దేవుడు వ్యక్తిగతంగా ఏలియాతో పంచుకుంటానికి దేవుడు అంటున్నాడు, నీకు ఒక ప్రయాణం సిద్ధం చేశాను వెళ్ళమన్నాడు. నాలుగవ ఆజ్ఞ ఏలియాకి దేవుడిచ్చింది ఏమనగా, నీకు ప్రయాణం సిద్ధమైంది కాబట్టి నువ్వు బయలుదేరాలి, ఈ అరణ్యంలో నువ్వు బయలుదేరాలి, నువ్వు ప్రయాణం చేయాలి, నువ్వు ముందుకు సాగాలి, నువ్వు ముందుకు వెళ్ళాలి అని దేవుడు ఏలియాకు చెప్పాడు. అంతకు ముందు ఏలియా చేయవలసింది ఏంటంటే, నువ్వు లేచి భోజనం చేయి. ఏలియా భోజనం చాలా విచిత్రంగా ఉందండి. మొదటిసారి ఏమో కాకులు తీసుకొచ్చి పెట్టాయి, రెండవసారి ఏమో సారీపోతు భోజనం ఇంటి దగ్గర భోజనం చేశాడు, ఇప్పుడు ఏలియా భోజనం ఎక్కడ చేస్తున్నాడంటే దేవదూతలు వచ్చి ఏలియాకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాయి. ఎంత ఆశ్చర్యమండి. దేవుని మాటకు మనం లోబడితే, దేవుని ఆజ్ఞకు మన విధేయత చూపితే మన పోషణ కానీ, మన జీవితానికి కావలసిన వసతులు కానీ అవసరతలు కానీ దేవుడు అద్భుతమైన రీతిలో తీరుస్తాడు. ఇప్పుడు ఏలియాకు భోజనం ఎక్కడ సిద్ధం చేశాడంటే, దేవుడే పరలోకం నుండి ఒక దూతను పంపించి ఏలియాకు పరిచర్య చేయిస్తున్నాడు. దూత వచ్చి, దేవదూత వచ్చి ఏలియాకు భోజనాన్ని సిద్ధం చేసింది. ఏలియా నిద్రిస్తున్న సమయంలో వేడివేడి అప్పము కాల్చి ఏలియాకు సిద్ధం చేసి, చూసారా విధేయత ఎక్కడుంటుందో ఆశీర్వాదాలు అక్కడ సమృద్ధిగా ఉంటాయి. ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపుతారో అలాంటి వారికి దేవుడు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇస్తాడు. చూసారా ఒకప్పుడేమో కాకులు భోజనాలు పెట్టాయి, విధవరాలింటికాడు భోజనం చేశాడు, ఇప్పుడైతే ఏలియా దేవదూతలు భోజనాన్ని ఏలియాకు సిద్ధం చేశాడు. ఏలియా దేవుని మాటకు లోబడుతున్నాడు. దేవుని మాటకు లోబడేవాడికి ఎప్పుడు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి. నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించటం లేదంటే నువ్వెక్కడో దేవునికి అవిధేయత చూపుతున్నావు, ఎక్కడో దేవుని చిత్తాన్ని కాదు అనే పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు. దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో దేవుడు మనల్ని ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం ఇచ్చిన నా ప్రియ మిత్రమా, దేవునికి లోబడే చోట దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ఇదే పరిస్థితి ఇస్సాకులో కూడా చూస్తాం. ఇస్సాకు ఉన్న దినాలలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు దినాల్లో ఎక్కడ ఆహారం లేదు, కరువు కోరల్లో ఉండిపోయారు. అలాంటప్పుడు ఇస్సాకు వేరే చోటకు వెళ్ళిపోదామనుకొని ఆలోచిస్తున్న సమయంలో దేవుడు ఇస్సాకుతో చెప్పాడు, ఇస్సాకు నేను ఉండమన్న చోట నువ్వు ఉండు అన్నప్పుడు దేవుడు ఇస్సాకు దేవుని మాటకు లోబడి ఆ ఫిలిస్తీన్ల ప్రాంతంలో, ఆ గెరారు ప్రాంతంలో కొన్ని విత్తనాలు వేయగా నూరంతల పంటను ఇస్సాకు కోయగలిగాడు. చూసారా దేవునికి ఇస్సాకు లోబడినప్పుడు కరువులో దేవుడు సమృద్ధి పంటనిచ్చాడు. నీ పంటను కానీ, నీ ఆహారము కానీ, నీ పానీయమును కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ ఆరోగ్యమును కానీ, నీ వ్యాపారమును కానీ దేవుడు దీవించటానికి అది ఆయనకి అంత కష్టతరమైనది ఏది కాదు. దేవుడు ఎలాంటి వ్యక్తినైనా దీవిస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నిన్ను పోషిస్తాడు. ఎప్పుడంటే ఆయన మాటకు మనము విధేయత చూపి ఆయన ఆజ్ఞకు మనము లోబడితే కనుక దేవుడు మనకు సమృద్ధినిస్తాడు. ఈ మాటలన్నీ నువ్వు అనుసరించి నడుచుకుని ఎడల నీవు ఇంటిలో దీవించబడతావు, నీవు పట్టణంలో దీవించబడతావు, నీ పశువులు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మంద మేకలు దీవించబడతాయి అని ప్రభు చెప్పాడు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, ఈయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడల ఈ దీవెనలన్నీ వచ్చి నీకు ప్రాప్తిస్తాయన్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడటం నేర్చుకుంటే నువ్వు దీవించబడతావు సహోదరి సహోదరుడా, నువ్వు దీవించబడతావు. నీ జీవితంలో నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నావా, ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? దేవుని మాటకు లోబడు, దేవుని మాటకు విధేయత చూపే వ్యక్తిని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు, వెయ్యంతలుగా ఆశీర్వదిస్తాడు. ఏలియా దేవుని ఆజ్ఞకు లోబడటం వల్ల దేవుడు అతన్ని దీవించాడు. చక్కటి దేవదూతల భోజనాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. భోంచేసిన ఏలియా 40 దినాలు ఆ అరణ్యంలో ప్రయాణం చేశాడు. దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పమన్న, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళి దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు ఏలియా. మొదటిగా దాగి ఉండమన్నాడు, దాగి ఉన్నాడు. రెండవ ఆజ్ఞ సారేపతి ఇంటికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. మూడవ ఆజ్ఞ అహాబును దర్శించమన్నాడు, ఏలియా వెళ్ళి అహాబును దర్శించాడు. నాలుగవ ఆజ్ఞ నువ్వు ప్రయాణం చేయమన్నాడు, ఏలియా భోజనం చేసి ప్రయాణం చేశాడు.
ఏలియా జీవితం దిగ్విజయముగా దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉంది. జీవితం దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నావా? ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నావా? అయితే దేవుని ఆజ్ఞకు లోబడు, దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం విన్నటువంటి నీ ప్రజలను దీవించునాయన. ఎవరు నీ ఆజ్ఞకు లోబడతారో, ఎవరు నీ మాటకు లోబడతారో వారిని అన్ని రీతులుగా దీవించేవాడవు, అన్ని రీతులుగా వాడుకునేవాడవు, అన్ని రీతులుగా పోషించేవాడవు, అన్ని రీతులుగా సమృద్ధినిచ్చేవాడవు ప్రభు. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, నీ కృపలో బలపరిచి నడిపించమని, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయమని, నీ కృపకు పాత్రులుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమే. దేవుని కృపా సమాధానములు మీ అందరికీ తోడయుండునుగాక. ఆమే. కల్వరి పరిచర్యలు. దేవుని దర్శనానుసారంగా స్థాపింపబడిన కల్వరి విడుదల పరిచర్య రండి మీ దుఃఖ దినములు సమాప్తమగును. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత, చీకటి శక్తులతోనూ చెడు వ్యసనాలతోనూ బంధింపబడిన వారికి విడుదల, దుఃఖములో ఉన్నవారికి ఆనందము, జీవితంలో అన్నీ కోల్పోయామనుకునే వారికి ఆదరణ కలిగించే పరిచర్య కల్వరి విడుదల పరిచర్య. రండి మీ దుఃఖ దినములు సమాప్తమగును. మా ప్రార్థనా సమయము ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు. మా అడ్రస్ పెరవలి, ఆంధ్ర బ్యాంక్ సమీపంలో, NH5 రోడ్. మా ఫోన్ నంబర్ 7396666442, 7396666442.